వైఎస్ఆర్ సిపి వర్సెస్ వైసీపీ రబల్ ఎంపీ రఘురాం కృష్ణరాజుగా సాగుతున్న పై చేసి సాధించడం కోసం ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇలాంటి సమయంలో గతంలో రఘురాం కృష్ణం సీఎం జగన్ కి రాసినటువంటి లేఖలో ప్రస్తావించిన ఒక కీలక సమస్యకి పరిష్కారం లభించబోతోంది దీంతో పదో తరగతి పరీక్షలు రద్దు తర్వాత మరో అంశంలో రఘురాము తమ డిమాండ్ నెరవేర్చుకున్నట్లవుతోంది అదే సమయంలో ఈ వ్యవహారంలో బాధిత పార్టీగా ఉన్న టీడీపీ కూడా ఊరట దక్కబోతోంది ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధి విధానాల మీద నిత్యం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రబెల్ ఎంపీ రఘురాం లేఖలు రాస్తున్నారు ఇందులో పలు ప్రజా ప్రయోజన అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు స్పందనతో సంబంధం లేకుండా అధికార పార్టీ అధినేత తమ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రఘురాము రాస్తున్నటువంటి లేఖల్లో ప్రస్తావిస్తున్న అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి వీటి మీద ప్రభుత్వం మాత్రం మౌనాన్ని ఆశ్రయిస్తోంది వీటికి స్పందిస్తే ఎక్కడ రఘురామకి మైలేజ్ వస్తుందో అన్న భావనతో రఘురామ లేఖల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కానీ తాజాగా రఘురామ కూడా ఊహించని విధంగా ఆయన రాసిన లేఖలోని సమస్యకి జగన్ ప్రభుత్వం స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఏపీలో వైసీపీ సర్కార్ గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారి మీద సిఐడితో కేసులు పెట్టిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఇందులో సెక్షన్ అరవై ఆరు ఏ కేసులు ఎక్కువగా ఉన్నాయి ఇలా జగన్ హయాంలో పెట్టిన కేసులతో పాటు గతంలో చంద్రబాబు హయాంలో పెట్టినటువంటి కేసులతో కలిపి ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు రెండు వేల పదిహేనులో సోషల్ మీడియా పోస్టుల మీద అరవై ఆరు ఏ ప్రయోగించవద్దంటూ రద్దు చేసింది అయినా చంద్రబాబు జగన్ ప్రభుత్వాలు ఆ సెక్షన్ల కింద కేసులు పెట్టాయి వీటి ఉపసంహరణ కోరుతూ రఘురాము రాసినా జగన్ స్పందించలేదు కానీ తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి కేసులు ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది దీంతో రఘురామ డిమాండ్ నెరవేరుతుంది ఏపీలో సెక్షన్ అరవై ఆరు ఏ కింద నమోదు చేసిన కేసులను ఎత్తేయాలంటూ కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు రావడంతో ఏపీ సర్కార్ తప్పక పనిచేస్తోంది ఇప్పటి వరకు నమోదైనటువంటి ముప్పై ఎనిమిది కేసులను గుర్తించి వెంటనే ఉపసంహరించుకునేందుకు కూడా కృషి చేస్తోంది కసరత్తు చేస్తోంది ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకి వివరాలు కోరినట్టు సమాచారం ఈ వివరాలు రాగానే ప్రభుత్వం సెక్షన్ అరవై ఆరు ఏ కేసులను ఉపసంహరిస్తూ జీవో జారీ చేస్తారు అదే జరిగితే ప్రభుత్వ విధానాలతో విభేదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు ఎదుర్కొంటున్న ఎంతో మందికి ఊరట లభిస్తుంది గతంలో వైసీపీ సర్కారు విధానాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల మీద పలువురు సెక్షన్ అరవై ఆరు ఏ కింద కేసులు పెట్టడాన్ని రఘురాం కిష్మరాజ్ తప్పుపట్టారు వీటిని తక్షణం ఉపసంహరించాలని జగన్ కి లేఖ రాశారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు ఇప్పుడు ఆ కేసులను కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జగన్ సర్కార్ ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకోవడంతో రఘురామ్ కిశ్వరాజ్ తో పాటు టీడీపీ వర్గాలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా జగన్ సర్కార్ విధానాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులు ఈ నిర్ణయం ఊరట దక్కబోతుందని చెప్పుకోవచ్చు